రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ మేడిగడ్డ అన్నారం ప్రాజెక్టులను తెలంగాణ మంత్రుల బృందం సందర్శించనుంది. ఉత్తమ్, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి మేడిగడ్డ బ్యారేజీ పిల్లలను పరిశీలించనున్నారు. కాళేశ్వరంపై మంత్రులకు నీటిపారుదల శాఖ అధికారులు పీపీటీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం సమస్యల పరిష్కారంపై మంత్రులు సమీక్షించనున్నారు. ఇంజనీర్లు నిర్మాణ సంస్థలతో సమీక్షించనున్నారు. అనంతరం అన్నారం ఆనకట్టను మినిస్టర్స్ టీం పరిశీలించనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇవాళ మేడిగడ్డ అన్నారం ప్రాజెక్టులను తెలంగాణ మంత్రుల బృందం సందర్శించనుంది. ఉత్తమ్, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి మేడిగడ్డ బ్యారేజీ పిల్లలను పరిశీలించనున్నారు. కాళేశ్వరంపై మంత్రులకు నీటిపారుదల శాఖ అధికారులు పీపీటీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం సమస్యల పరిష్కారంపై మంత్రులు సమీక్షించనున్నారు. ఇంజనీర్లు నిర్మాణ సంస్థలతో సమీక్షించనున్నారు. అనంతరం అన్నారం ఆనకట్టను మినిస్టర్స్ టీం పరిశీలించనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రైట్, మొత్తంగా మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి దాన్ని సమీక్షించడానికి ఈరోజు మంత్రుల బృందం అయితే అక్కడికి వెళ్ళే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మంత్రులు శ్రీధర్ బాబు, దుద్దిల్లా, మరికొంతమంది కూడా పర్యవేక్షించనున్నారు ఈ మొత్తం వ్యవహారాన్ని. అయితే దీనికి సంబంధించిన పీపీటీని కూడా అధికారులు మంత్రులకు వివరించేందుకు ఇప్పటికే ప్రిపేర్ అయినట్లుగా తెలుస్తోంది. మొత్తం అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ ఫోరిన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి సతీష్. విజయ్, కాళేశ్వరం ప్రాజెక్టులోని భాగంగా ఉన్నటువంటి మేడిగడ్డ అన్నారం సుందిల ప్రాజెక్టులను పరిశీలించేందుకోసం ఈరోజు మంత్రుల బృందం పర్యటిస్తుంది. ఇక్కడ మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో పాటు అన్నారం బ్యారేజీకి సంబంధించి బొంగులు ఏర్పడినటువంటి క్రమంలో గత ఎన్నికలకు ముందు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఎటువంటి నష్టం జరగలేదంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు తప్పుడు మాటలు అంటూ అప్పుడు చెప్పినటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పినటువంటి పరిస్థితి అప్పుడు ఉంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఉన్నటువంటి అవకతవకలు ఏమైనా జరిగాయా, అసలు ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉంది, నిర్మాణం ఎలా జరిగింది, అసలు ప్రాజెక్టు డిజైన్ ఏ విధంగా ఉంది, దీనివల్ల నష్టమా లాభమా, భవిష్యత్తులో మరమ్మతులు చేస్తే పనికొచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి పరిశీలన కోసం ఈరోజు మంత్రుల బృందం వస్తున్నటువంటి పరిస్థితి. ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో పొన్నం ప్రభాకర్, అటు స్థానిక ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా నలుగురు మంత్రులు, అటు స్థానిక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కూడినటువంటి బృందం పరిశీలన కోసం వస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజీల వద్ద అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్టు పరిశీలన అనంతరం దీని ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా నిర్వహించేందుకోసం మంత్రులు అయితే ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ప్రాజెక్టు నిర్వహణ, డిజైన్ లో ఉన్నటువంటి లోపాలు, కుంగుపాటుకు గల కారణాలు, నిర్మాణ సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఎలా ఉండే, అసలు అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి దానిపైన కూడా ఎల్ఎంటీ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు, ఇంజనీర్లతో కూడా సమీక్ష నిర్వహించేటువంటి అవకాశం అయితే ఉంది. పూర్తి స్థాయిలో అటు ప్రాజెక్ట్ అనేటువంటిది భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది, భవిష్యత్తులో ప్రాజెక్టు మరమ్మతులు చేసినట్లయితే రైతులకు పనికొచ్చేటువంటి అవకాశం ఉందా, ముంపుకు సంబంధించినటువంటి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదికను ఇచ్చేందుకోసం మంత్రులు అయితే సమీక్ష నిర్వహించేటువంటి అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి అధికారులు కూడా మంత్రుల బృందం వస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విజయ్, ఎస్, అంటే సతీష్, గత ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ దానికి సంబంధించి అప్పుడు దాని పర్యటన చేద్దామన్నా లేకపోతే సమీక్ష చేద్దామన్నా కానీ అప్పుడు ప్రభుత్వం ఎలో చేయలేదు. అంతేకాకుండా ఖచ్చితంగా మేము అధికారం లేక వస్తే మొత్తం వ్యవహారాన్ని మళ్ళీ పునఃపరిశీలిస్తాం, ఖచ్చితంగా బాధ్యులైన వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని అప్పుడు చెప్పింది. ఇప్పుడు అధికారం లేక వచ్చిన తర్వాత కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కావచ్చు, లేకపోతే మేడిగడ్డ పిల్లర్లు ఏవైతే కూలిపోయాయో దానికి సంబంధించి కావచ్చు, మళ్ళీ ఒక సమీక్ష నిర్వహించి బాధ్యులైన వాళ్ళపై చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అంటే దానికి సంబంధించి ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా మొత్తం పరిశీలన అయిన తర్వాత? ఎస్ విజయ్, మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి కుంగుబాటుకు జరిగినటువంటి క్రమంలో దాన్ని దాచిపెట్టేందుకోసం అనేక రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం, మీడియా మేనేజ్మెంట్ చేసేటువంటి ప్రయత్నం, అటు ప్రజాప్రతినిధులను కూడా అలవ్ చేయకుండా పరిశీలించకుండా అడుగడుగున నిర్బంధాలు విధించినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. ప్రాజెక్టును ఎవరు కూడా పరిశీలించకుండా ప్రాజెక్టు నిర్మాణ సమయంలో దూర ప్రాంతాల నుంచి వెళ్ళి పర్యాటకులకు తీసుకొచ్చినట్టుగా తీసుకొచ్చి పరిశీలించేందుకోసం అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలకు అవకాశం కల్పించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, అటు కుంగుబాటు అయిన వెంటనే అనేక నిర్బంధాలు విధించి అక్కడికి ఎవరు వెళ్లకుండా కూడా నిర్బంధాలు విధించినటువంటి పరిస్థితి ఉంది. గత సంవత్సరం
కన్నపల్లి పంప్ హౌస్ మునిగినటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి కూడా అక్కడ ఏం జరుగుతుంది, మరమ్మతులు ఏం జరుగుతున్నాయి, ఏం చేపడుతున్నారు, దానికి నిర్వహణకు సంబంధించినటువంటి బాధ్యత ఎవరిది అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి స్పష్టత ఇప్పటికీ ఇవ్వకపోవడం, అదా ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ కుంగుబాటు తర్వాత దాన్ని మరమ్మతులకు సంబంధించినటువంటి బాధ్యత అటు ఎల్ఎంటీ సంస్థనే తీసుకుంటుందని చెప్పినటువంటి ప్రభుత్వం, ఇప్పుడు ఎల్ఎంటీ తనకు సంబంధం లేదని చెప్పేటువంటి ప్రయత్నం చేసినటువంటి క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఎంటీతోనే పనులు చేయించేందుకోసం కూడా శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి, దానిపైన ఒత్తిడి తీసుకొచ్చి బాధ్యులను చేసి పనులు ప్రారంభించేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు బ్యారేజీకి సంబంధించి జరిగినటువంటి నష్టానికి సంబంధించినటువంటి పూర్తి సమీక్ష నిర్వహించి దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళపైన తప్పకుండా చర్యలు తీసుకునేందుకోసం అవకాశం అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది విజయ్. రైట్, థ్యాంక్ యూ సతీష్.